చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒక చిన్న సార్ సార్ ఈరోజు ఒక విషయాన్ని సార్ బుచ్చా చౌదరి గారు కనీసం ఒక విషయాన్ని సార్ ఒక విషయాన్ని నిజంగా చెప్తున్నా నేను అవమానకర పరిస్థితుల్లో చెప్తున్నాను సార్ బాధతో బాధితులుగా చెప్తున్నా సార్ ఈరోజు అటు చేపట్టుకున్నారు అటు తోశారని జరిగింది లేదో చూస్తే తెలుస్తుంది వాస్తవాలు ఏం తెలియదు ఎవరికి ఒక వాస్తవాన్ని ఈరోజు నిజంగా అవమానకర పరిస్థితులు చెప్పుకోవాలి నాకు కూడా బాధగా ఉంది సార్ నేను ఒక శాసనసభ్యుని సార్ వాళ్ళలాగా గత 5 ఏళ్ళ శాసనసభలో ఉన్నా నేను ఒక 2 సంఘటనలు లైవ్ సంఘటనలు చంద్రబాబు నాయుడు గారు గుర్తు రావాలి సార్ ఆ రోజు ఎంత నిరంకుశంగా నన్ను వ్యవహరించారు సార్ ఒక ఇల్లు కొట్టేశారు వైఎస్ఆర్ కార్యకర్త అని చెప్పి ఒక నిరసనకు కూర్చున్నారు సార్ ఆర్డీఓ అక్కడ సబ్ కలెక్టర్ చేత నా మీద కేసు పెట్టించారు సార్ ఏమని పెట్టించారు సబ్ కలెక్టర్ దపేదారిని నేను కులంపేట పేరు పెట్టి దూషించానని సార్ సబ్ కలెక్టర్తోనే మా దపేదారితో మాకేం పని ఉంటుంది సార్ దపేదారిని కులం పేరు పెట్టి దూషించానని తీసుకెళ్ళి సెంటర్ కడప సెంట్రల్ జైల్లో పెట్టారు సార్ సార్ నిరసన చెప్తే కడప సెంట్రల్ జైల్లో పెడతారు సార్ పెట్టిన తర్వాత సార్ ఉదయాన్నే నిద్రలే 6 గంటలకు గేట్ తెరిచారు సార్ చింగల్ జైల్లో పెట్టారు సార్ బయట వచ్చి కూర్చుంటే రావడం రావడం కదా సార్ జైల్లో సార్ ఎగిస్తాడు సార్ వచ్చి ఇటుందో కూర్చోవాలని మాట్లాడిన బాధ సార్ ఎగిస్తాడు సార్ ఎందుకంతనో చెప్పాను సార్ కారణం చెప్పలేదు సార్ తన్నితే 2 రోజులు నీళ్లు కూడా ముట్టుకొని నిరాహారదిక్ చేశాను సార్ పెద్దరెడ్డి రామచంద్ర నాయుడు గారు ఆ రోజు మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి గారు మన కమలాపురం ఎమ్మెల్యే గారు 2 రోజులు నీళ్లు కూడా ముట్టుకొని నిరాహారది ఎందుకు కొట్టారని సమాధానం చెప్పండి జైలు అంటే వాళ్ళు వచ్చి వదిలేయని చెప్పి 2 రోజుల తర్వాత చెప్పిన తర్వాత నీళ్లు కూడా ముట్టుకుని నిరాహారదిక్కిన సందర్భాలు చెప్తున్నాను సార్ తర్వాత సార్ ట్యాపులు పెట్టి ఓట్లు తొలగిస్తుంటే మా వైఎస్ఆర్ చెప్పి పాకాల మండల అధ్యక్షుడు నన్ను చిత్తూరు ధర్నాలో ఉన్న నన్ను రాత్రి 10:30 కాడ బస్సులో ఎక్కించుకుని పోలీసు బస్సులో తమిళనాడు తీసుకెళ్లారు సార్ సార్ నేను తమిళనాడు తీసుకెళ్లాల్సిన అవసరం ఏమో సార్ నేను శాసనం చెప్పాను నేను తమిళనాడు తీసుకెళ్లి బస్సులో కింద పడుకోబెట్టి తెల్లారు 6 గంటల వరకు తమిళనాడు అంతా తిప్పి మైక్రోని వచ్చి వీడియో రికార్డు ఉంది సార్ గౌరవ నాయకుడు ముఖ్యమంత్రి అడుగుతున్నాను సార్ చిత్తూరు వీడియో రికార్డు ఉంది సార్ వెస్ట్ పోలీస్ దగ్గర తెప్పించుకోమని సార్ రికార్డ్ చేశారు వీడియో ఆ రోజు సెల్ఫోన్లో సార్ తల తీసుకెళ్ళి బస్ కేసు కొట్టుకున్నా సార్ సార్ మైగ్రేన్ వచ్చింది తనతో తట్టుకోలేకపోతున్నా నొప్పి ఒక డైక్లోన్ ఎంఆర్ ఒక టాబ్లెట్ ఇప్పించండి ఒక టాబ్లెట్ ఇప్పించండి అడుక్కున్నాను సార్ అడుక్కుంటే సార్ ప్రమాణంగా చెప్తున్నా సార్ తెల్లారేదాకా సార్ తల తీసి బస్సు కొట్టుకుండా కూడా సార్ నన్ను కనీసం టాబ్లెట్ ఇప్పించకుండా తమిళనాడు అంతా తిప్పి తీసుకొచ్చి సత్తివాడ పోలీస్ స్టేషన్లో పెట్టారు సార్ సత్తివాడ పోలీస్ స్టేషన్లో పెట్టారు సార్ ఆడ పెడితే ఆ 2 రోజులు నిరాహారదిక్ చేస్తే ఆ రోజు చెప్తున్నాను సార్ ఈ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే జిల్లా ఎమ్మెల్యే అంతా ఒక్కటే ఆ రోజు నా దగ్గరకు వచ్చి సంఘీభావం ప్రకటించారు సార్ మా నాయకుడు 2-3 సార్లు చెప్పారు సార్ నువ్వు ఎలక్షన్ దాకా బతుకుంటే తర్వాత బతుకుతావు ఇబ్బంది లేదు అప్పటిదాకా ఎలాగన్నా నువ్వు బతికండి సార్ నన్ను కడప జైల్లో పెట్టి సార్ నేను ధర్మ నిరసన చెప్తే తిరుపతిలో ఆర్డీ ఆఫీస్ కాడ కడప జనరల్ జైలుకి ఎందుకు పంపారు సార్ ఆ జైలు నుంచి ఎందుకు కొడతారు సార్ నన్ను సార్ సార్ చెప్తాను సార్ ట్యాబులు పట్టిస్తే ఓట్లు తొలగిస్తాను ట్యాబులు పట్టిస్తే నేను తమిళనాడు తీసుకెళ్లి బస్సులు కింద పడుకోబెట్టి తీసుకెళ్లి నన్ను ఎందుకు కొట్టారు సార్ ఎందుకు బస్సులు అట్టెత్తటి కింద వేస్తే సార్ ఈ మధ్య కూడా అపాలలో తిడేస్తున్నా సార్ మీరు రికార్డ్స్ పంపిస్తే ఇప్పుడు కూడా 40-45 ప్రాబ్లం ఉంది సార్ నాకు వాళ్ళు చేసిన దుర్మార్గం ఈరోజు తాకారు తోశారు చాలా మారుతున్నారు సార్ నేను ఎవరు చెప్పుకోవాలి సార్ నా బాధ ఈరోజు నేను ఆ గవర్నమెంట్ లో నేను బతుకుతానో చచ్చిపోతానో తెలియకుండా బతికాను సార్ 5 ఏళ్ళలో ఎన్ని ఇబ్బందులు పడి నాకు తెలుసు ఆ ఎంగడో సార్ తెలుసు సార్ ఒక సాధన చెప్పడే కాదా సార్ నేను చట్టసభలోకి వెళ్ళలేదా సార్ నేను 6 రూపాయలకు సాధన చెప్పడగానే ఈరోజు బాగాలేదు సార్ వాళ్ళకి చంద్రబాబు నాయుడు పుట్టిన ఊరికి శాసన చెప్పడైతే నన్ను శిక్షించాలా సార్ నన్ను నేను ఎవరు చెప్పుకోవాలి సార్ ఈరోజు న్యాయవ్యవస్థ మారుతున్నారు తోశారు తాకారు చాలా మారుతున్నారు నేను ఎవరు చెప్పుకోవాలి సార్ నేను లోపలికి పంపిస్తున్నారు దానికి మారుతున్నారు సార్ ఇంకోటి కొడుతాం ఉన్మాద అనమాట గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు మారుతున్నారు వాళ్ళు దౌర్జన్యాలు చేస్తున్నారు అధికారులను అడ్డుపెట్టుకొని అడ్డుగోలుగా వ్యవహరించింది వాళ్ళు ఎట్లా చేస్తున్నారు సార్ మీ న్యాయం చెప్పండి సార్ 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 ఇదే శాసనసభలో సార్ ఉన్నమా ఇదే శాసనసభలో ఈరోజు నేను బ్యాట్ చేసుకుని వచ్చామన్నారు సార్ నేను ఆ రోజు బ్యాట్ చేసుకుని నిరసన చెప్తామని వస్తే నన్ను తీసుకుని మంగళగిరి పోలీస్ స్టేషన్ పెట్టారు సార్ వాళ్ళ రోజు ముఖ్యమంత్రి గారు అటు ప్రతిపక్షాడు వాకౌట్ చేశాడు మా వాళ్ళని ఎందుకు మంగళగిరి స్టేషన్ పెట్టి సమాధానం చెప్పండి అని నీ స్టేషన్ సార్ నేను అసెంబ్లీలోకి రాలేదు సార్ అసెంబ్లీ బయట నల్లబేట చేసుకుంటే అట్లయితే బస్సులో వేసుకుని మంగళగిరి పోలీస్ స్టేషన్లో 2 రోజులు పెట్టారు సార్ నన్ను ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు గారు ఇదే సభ నుంచి వాకౌట్ చేశారు అది నడిపిస్తే తప్ప మేము ఒప్పుకోవాలి ఈరోజు వాళ్ళు నీతులు మాట్లాడుతున్నారు సార్
న్యాయం మారుతున్నాడు సార్, నేను బాధవుతున్నా సార్, బాధతో చెప్తున్నాడు సార్. ఎందుకు సార్ ఇది వాళ్ళకి అడుగుతుంది సార్ మాట్లాడడానికి? సార్ సార్ చెప్తావా సార్? వాళ్ళకు నమస్కారం సార్. సార్ వాళ్ళు ఉన్నాం, వాళ్ళు వాళ్ళు శాసనసభ్యుడు వల్లే సార్, చట్టసభలో సభ్యుడిని విలువలేదు సార్, ఎన్ని దుర్మార్గం దుర్మార్గాలు చేశారు సార్, ఏమి జరగకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు వాళ్ళకి ఎన్ని గౌరవాలు ఇస్తున్నా, ఎంత ప్రాధాన్యత ఇస్తున్నా, వాళ్ళే ఉన్మాద అంటున్నారు, వాళ్ళే తిడుతున్నారు, వాళ్ళే దౌర్జన్యాలు చేస్తున్నారు, అన్ని ఈ రోజు వాళ్ళే చేస్తున్నారు, ఆ రోజు వాళ్ళే చేశారు సార్. అన్ని సార్ భగవంతుడు చూస్తున్నాడు సార్, ప్రతిదాన్ని రాజకీయం చేయడం న్యాయంగా సార్. సార్ ఒకనాడు విధంగా చెప్తున్నా సార్, అధ్యక్ష ఇది మటుకు సార్. సార్ నేను నా జీవితంలో చెప్తాను సార్, నేను చదువుకున్నాను సార్, నేను లా గ్రాడ్యుయేట్ సార్, పోస్ట్ గ్రాడ్యుయేట్ సార్, నేను డాక్టరేట్ చదివాను సార్. నన్ను ఎలా కొట్టారంటే నిజంగా తీవ్రవాది కన్నా దారుణంగా కొట్టారు సార్. ఎలా చెప్పుకుంటా సార్ సభలో, నేను ఈరోజు చెప్పుకుంటే అవమానంగా ఫీల్ అవుతున్నాను సార్. 5 సంవత్సరాలు నన్ను కొట్టిన దెబ్బలు ఇంకా గుర్తున్నాయి సార్. సెలవు సార్.